చెట్టును ఎలా పొగుడుతుంటారండి వీళ్ళు. సో అదే మీరు చేసే పని, రాజ్యాంగం అది చెప్పిందా మీకు? మీరు అంటే నువ్వు అల్టిమేట్గా నిలబడి నీ కులం అయినా పైకి తీసుకురా, మొత్తం తీసిన దసరాపోయి తీసపోయావు, నీ కులం వాడిని తిట్టకుండా ఉండేటట్టు చూడు, నీ కులం వాడు మిగతా వాడితో సమానం అయ్యేవాడు చూడు. ఎన్టీ రామారావు ఎలా చేయగలిగాడు? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినా ఒక హోల్ సీన్ మారిపోలేదా? అంతకుముందు కమ్మాస్ కాంగ్రెస్ వెనకడు ఒక సీట్ ఒకటి ఇవ్వండి, ఒక టికెట్ ఇవ్వండి, కమ్మాస్కి రిజర్వేషన్ లేదా, ఒక మంత్రి పదవి కమ్మాస్కి ఇవ్వండి అని వాళ్ళు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి పోయి రెండ్లకి రిజర్వేషన్ ఇచ్చాడు. ఒక మంత్రి పదవి ఇస్తారు, రెండు మంత్రి పదవులు ఇస్తారు ఎట్లకే అని చెప్పేసి ఇవ్వలే. అలాగే వీళ్ళు కలిస్తే అంబేద్కర్ స్పిరిట్, రిపబ్లికన్ పార్టీ స్పిరిట్, ఒక కులంగా మీరు ఉండకండి, ఒక సమూహంగా మీరు ఉండకండి, అనగానే వాళ్ళందరూ ఒకటిగా రాండి, ఒకటిగా వచ్చి పొలిటికల్ పవర్ మీరు సీజ్ చేసింది. ఎస్టీలు ఒక్కళ్ళే పొలిటికల్ పవర్ సంపాదించలేదు, ఎస్టీలు ఒక్కళ్ళే పొలిటికల్ పవర్ సంపాదించలేదు, బీసీలు ఒక్కళ్ళే సంపాదించలేదు. సామాజిక న్యాయం అనేటువంటి ప్రిన్సిపుల్ కింద మీరందరూ ఎదిగి ఒకటయ్యి రాజకీయం అనేటువంటి న్యాయం చేసుకోండి. ఈ సామాజిక న్యాయం పొలిటికల్ జస్టిస్ జరిగినప్పుడు మాత్రమే ఎకనామిక్ జస్టిస్ అవుతుంది. మీకు ఎంత ఇచ్చినా కూడా ఎకనామిక్ ఈక్వాలిటీ రాలేదు. ఎంతమంది కమ్మ ఇండస్ట్రీస్ట్ ఈ రోజు ఉన్నారు? ఎన్టీ రామారావు పవర్లోకి వచ్చిన తర్వాత వ్యాపారం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకు? పొలిటికల్ పవర్ ముఖ్యం, అన్నిటికీ పొలిటికల్ పవర్ ముఖ్యం. ఆ పొలిటికల్ పవర్ ఎక్కడుందండి? పొలిటికల్ పవర్ని, పొలిటికల్ పవర్ అంటే నా ఒక్కడే మంత్రి పదం కాదు, మొత్తం సమాజానికి రావాలి. సో ఈ పొలిటికల్ పవర్ ద్వారానే కాస్ట్ డిస్క్రిమినేషన్ పోయి రాజ్యాంగం అమలయ్యి భారతీయులు ఒక జాతి అవుతారు. నేను ఎస్సీలు ఎస్టీలు కలిసి మీరు పైకి రాండి అని చెప్పట్లే, జాతిని నిర్మించలే బాధ్యత మీ మీద. మీరు పైకి వచ్చి దేశాన్ని పాలిస్తే భారతీయులు జాతి అవుతారు, లేకపోతే భారతీయులు ఒక జాతి అవరు, కులాలుగానే ఉండిపోతారు. ఇది స్పిరిట్, రాజ్యాంగంలో ఉన్న స్పిరిట్ అది, నేషనల్ మూమెంట్లో ఉన్న స్పిరిట్ అది. వాళ్ళు ఆఖరికి వచ్చిన అందరూ ఒప్పుకున్నారు, గాంధీ కూడా ఒప్పుకున్నారు. గాంధీ ముందు ఒప్పుకోలేదు, గాంధీ కూడా ఒప్పుకోలేదు. అవును, దేనికి ఉన్న మాట నిజమే అని చెప్పేసి అంటాడు. గాంధీ చెప్పినట్టుగా జరుగుతుంది, రాజ్యాంగమే రాయలే. గాంధీ చెప్పినట్టుగా ఒక నారాయణ అగర్వాల్ అనేది గాంధీ ఫాలోవర్, గాంధీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం పరిషత్తులు చెప్పాడు. ఇవో గాంధీకి రాజ్యాంగం అంటే ఎలా ఉంటుంది అంటే అయ్యా నడవని వదిలేయమంటాడు, వదిలేసినాడు. వదిలేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్స్టిట్యూషన్ వాళ్ళందరూ కలిసి రాశారు. సో కాన్స్టిట్యూషన్ స్పిరిట్ అది, అంత త్వరగా ఎవరి చేతులు లేదు. ఇది ఒకవేళ మనం ఒక జాతిగా ఉందామని అనుకోకపోతే ఎవరు కూడా వాడే. మనం ఒక జాతి ఉందామనుకుందామా? బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మీరు మేము అని వాళ్ళు అన్నారు, మేమంతా ఒకటి అని అని వాళ్ళు బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యూషన్ నిర్మించారు. కాబట్టి మనలో ఉన్న తప్పులు కూడా ఇప్పుడు ఎవరు చేస్తారు మనకి అంటే మనం ఏం చేయాలి? ఎవరో ఒక నాయకుడు పట్టుకొని వాడు వెనక్కి తిరిగిపోయి వాడు ఏదో మనవాడు మన పొరపాటు వెళ్ళాడు కదా అని చెప్పిన మన పొరపాటు అందరం మీరు మోసం చేశారు. మనకు మోసం చేస్తే మోసం చేశారు, రాజ్యాంగాన్ని మోసం చేశారు, జాతి కాన్సెప్ట్ను మోసం చేశారు, భారత జాతికే అన్యాయం చేశారు వాళ్ళు. కాబట్టి ఒక జాతిగా నిర్మించే స్పిరిట్ కాబట్టి అది ఉన్నన్నాళ్ళు అది చేయనన్నాళ్ళు కులం అది ఎవరు చేస్తారంటే మనమే చేయాలి. మనం నేరుగా మన కులాలు కుల సంఘం పెట్టుకోవడం, మనందరం మనం నేను దానికి ప్రెసిడెంట్ అంటే ఒక విజిటింగ్ కార్డు తీసుకోవడం, కేసీఆర్ గారు రేగో నేను పలాన కులానికి లేడం నండి నేను అని చెప్పి చెప్పుకోవడం, నాకేదో అక్కడ సీట్ ఏంటి ఎక్కడ సీట్ అది కాదు, అది కాదు కదా. అంబేద్కర్ కీరా? అంబేద్కర్ చేశాడా? అంబేద్కర్ తిండి లేదు, మనకి ఈరోజు తిండి ఉంది. తిండి లేకుండా కూడా బాధపడుతూ కూడా తను ఖచ్చితంగా నిలబడ్డాడు, అంతే ప్రిన్సిపల్ బేసిస్ మీద నిలబడ్డాడు. 45లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, అంతకుముందు కూడా ఒకసారి మెంబర్ అంటే మినిస్టరు, మినిస్టర్ని మెంబర్ అంటారు, లా మినిస్టరు. లేబర్ని గురించి ఆయనే స్టడీ చేసిండు, 8 అవర్ వర్కింగ్ డే ఆయనే నిర్మించిండు అందులో కాన్స్టిట్యూషన్, అందులో కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో స్వాతంత్రం వస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు వెంటనే అమ్ము ఇందులో ఇందులో ఉంటున్నట్టు నా వాళ్ళ అన్యాయం అనుకోవాలని రాజీనామా చేసిండు, రాజీనామా చేసి వచ్చి అందరిని ఆర్గనైజ్ చేసిండు. సో ఉన్నాడు అందులో పట్టుకొని కూర్చున్నాడా, అక్కడ చెయ్యాల్సిన పనిని చేశాడు. ఏదైనా ఒప్పుకున్నాడంటే పని తను చేసే పని ఉంటుంది కాబట్టి ఒప్పుకున్నాడు.
పని లేదంటే ఒట్టికిన పదవి కావాలంటే తినడానికి తిండి లేదు ఉండడానికి లేదు. అయినప్పటికీ ఒప్పుకున్నాడా? కంటిన్యూస్గా చదువుతున్నాడు, రాస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. అది మనం ఆశీర్వదించుకోవాల్సింది. అంతేగాని నేను ఒక పొలం పెట్టి కుల సంఘం పెట్టుకోవడం ఎవరి దగ్గర పోవడం ఎవరు వెనక ఒక విజిటింగ్ కార్డు ఒకటే ఉంటుంది అది తీసుకొని పోవడం, నేను ఈ కులానికి నాయకుడిని, అవో నాకు అంతుంది ఎంతుందని చెప్పడం, వాడిని పొగట్టడం, ఫ్రిడ్జీని పెట్టడం, నేను చూడండి పొగడతో చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఎలా పోయి. రేపటి రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేడు అనుకోండి, ఉత్తమ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మన ఇంటికి దిగుతారు, అది ఆయనకు కూడా తెలుసు. సో ఇది కాదు